Hi friends, welcome to Neetu's channel. ఈ రోజు మనం మన బ్రేక్ఫాస్ట్ కి మ్యాంగో దోశని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి పన్నీర్ మసాలా, కారం చట్నీ, కొబ్బరి చట్నీ, వేరుశనగల చట్నీ చాలా టేస్టీగా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మ్యాంగోని ఇలా కట్ చేసుకొని మ్యాంగో పల్ప్ ని వేరు చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో పల్ప్ సిద్ధమైంది. ఇప్పుడు ఆ పల్ప్ ని ఓ మిక్సర్ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా, మ్యాంగో పేస్ట్ ని ఇలా రెడీ చేసుకున్నా. ఇప్పుడు మరో కప్ ఆఫ్ మ్యాంగో పల్ప్ ని ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టాం, మ్యాంగో పేస్ట్ సిద్ధమైంది. ఇలా 2 కప్ ఆఫ్ మ్యాంగో పేస్ట్ ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు 5 కప్పుల పులిచిన దోసపిండి, పులిపెక్కిపోయి ఉంటుంది కదండి ఆ దోసపిండి, తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకుందాం. బాగా పుల్లగా ఉన్న పిండిని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో పేస్ట్ ని వేసుకొని ఫస్ట్ ఇలా బాగా కలిపిపెట్టుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కప్ లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే మనం ఇలా సిద్ధం చేసుకున్నామండి. దీనికి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు 2 ఇలా తరిగి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి 3 సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఆయిల్ కొద్దిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం. పాన్ హీట్ అయ్యాక దోశ పిండి ఇలా వేసుకొని దోశను వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకోండి జీలకర్రని. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఆనియన్ కూడా దోశపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ బాగా కలర్ మారాక కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అలాగా ఆయిల్ని వేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోవాలండి, అప్పుడే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దోశని టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా కాల్చుకున్నాం. ఇప్పుడు రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఓ చిన్న బట్టని తీసుకొని బాగా తుడిచేసి మళ్ళీ సెకండ్ దోశని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం దోశ మొత్తం. దోశ రంగు మారాక ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఓ సైడ్ కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగాను పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ మసాలాతోటి, కారం చట్నీ, కొబ్బరి చట్నీ, వేరుశనగల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.